తెలుగు ఉభయ రాష్ట్రాలలో ఒక దళిత రెబల్గా ఒక మంచి పేరు సంపాదించుకున్నారు. అంటే ఈ దళిత రెబల్గా మీరు పేరు సంపాదించుకుని ఎంత కష్టపడి ఉంటే ఆ పేరు వచ్చి ఉంటుంది? ఎంత కృషి చేశారు ఆ పేరు వెనక? ఎంత కష్టపడ్డారు? దీంట్లో కృషి అనేది ఏం లేదు, కానీ నేను ముఖ్యంగా ఏంటంటే ఈ భూమి మీద నేను ఎవరికి భయపడను. నేను నా సిద్ధాంతం వేరు. ఓకే, నా దగ్గరికి ఏదైనా సరే ఎస్సీ ప్రజలు సమస్య విన వచ్చినప్పుడు ఆ సమస్యను నేను ఎంతటి స్థితినైనా సరే పరిష్కరించే సామర్థ్యంతో నా సమస్యను పరిష్కరించడం చేత మా వాళ్ళు ఏమన్న వాళ్ళంటే యాట బోబ్లేస్ అన్న అంటే రెబల్ ఎవరు భయపడడు, ఏ పనైనా చేయగలుగుతాడు. ఓకే, అది సమాజంలో అట్లా స్ప్రెడ్ అయిపోయింది. నేను చేసే పనులు అయితేనేమి, నేను చేసే వాళ్ళకి యొక్క సపోర్టును అయితేనేమి, వారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఏదైనా దాడులు జరిగినప్పుడు ఎస్సీలమైన వాళ్ళకి అండగా నిలబడి అవతలలో దాడులు చేయడానికి వస్తే ఎదుర్కొనే కెపాసిటీ ఉంది. అంటే అవతల వాళ్ళు ఎంతటి వారైనా సరే భయపడే ప్రసక్తి అయితే ఉండదు, ఎదుర్కోగలుగుతారు. ఎటువంటి నేతలైనా సరే, ఎటువంటి అధికారులైనా సరే, అధికారులు అనేది మనకు ఎదురుగా రారు. వారు ఏదైనా మన పనుల్లో అడ్డంకా చేస్తారే కానీ రారు. నేతలు ఎప్పుడొస్తారంటే ఎస్సీల సమస్యలపైన నేను ఏదైనా పూర్తి స్థాయిలో వాళ్ళకి ఎదురొచ్చినప్పుడు వాళ్ళు ఎదురొస్తారు. ఎదురొచ్చినంత మాత్రాన మనం భయపడాల్సిన అవసరం లేదు. ఈ భయపడని ఎస్సీకి ఎస్టీకి ఎదురొచ్చే వారు ఎవరు ఉంటారు, ఎవరు వస్తున్నారు, అంటే అవతలి వాళ్ళు ఎవరు అనేది మనకు కొంచెం క్లారిఫికేషన్ ఉంటే బాగుంటుంది. సో ఎవరు వస్తు ఎస్సీ ఎస్టీకి సంబంధించి వీళ్ళని విభేదించాల్సిన అవసరం వాళ్ళకి ఏముంది? ఇప్పుడు ఎస్సీలు అంటే ఎస్టీలు అంటే సమాజంలో అందరికీ చిన్న చులకన భావం. వారు ఏదన్నా మాట్లాడితే వారిని కొట్టడము, అట్టడుగు వర్గాలు, కింది స్థాయి వర్గాలని అడిగేవారు లేదు కానీ గ్రామీణ ప్రాంతాల్లో వాడిని హింసించడము, ఇలా పను అనేక అత్యాచారాలు అయితేనేమి, వారిపై దాడులు అయితేనేమి ఎస్సీల పైన జరుగుతున్నప్పుడు, ఆ సమస్యను ఖండించినప్పుడు మనం గట్టిగా నిలబడినప్పుడే నేను నా దగ్గరికి ఒక వ్యక్తి ఒక సమస్య ప్రాబ్లమ్స్లో పూర్తి స్థాయిలో వచ్చినప్పుడు నేను ఒకటే అడుగుతాను, నేను నిలబడతానంటే చెప్పు, నేను నీవు సైలెంట్గా తడిగుడ్డేసుకొని పండుకొని చెప్తాను నేను. అంటే మన సైడ్ ఫుల్గా నా దగ్గరికి సమస్య విన వచ్చిన వ్యక్తి భయపడకుండా ఉండాలా, అది ఏ సమస్య అయినా సరే నేను పరిష్కరించే సామర్థ్యం నా దగ్గర. ఒక విషయం, అతను ఒక సమస్య తీసుకొని మీ దగ్గరికి వస్తాడు, భయపడకుండా ఉండాలి అంటున్నారు. సో అతను తప్పు చేసినా కూడా మీరు అతని వెనక నిలబడతారా, పోరాటం చేస్తారా? నేను తప్పును ఎప్పటికీ ఒప్పుకోను. తప్పు తప్పే, అది నా జాతి అయినా ఇంకొకరైనా ఇంకొకరైనా సరే నేను తప్పును తప్పే అంటాను. కుల మతాలకు అతీతంగా మీరు చేస్తారా? నేను నా దగ్గర నా ఫ్రెండ్ సర్కిల్ ఉండేది అన్ని కులాల వారు ఉన్నారు. నేను ఈ రోజు వరకు నేను ఎస్సీ అనేది మాత్రము ఈ ప్రయాసంగంలోకి వచ్చినాక తెలిసింది, కానీ ఎస్సీ అనేది మాత్రం చాలామందికి తెలియదు. ఎందుకంటే నేను ఒకరి డిగ్నిటీ డిసిప్లిన్తో ఒక ఉన్నతమైన ఆలోచనతో ఒక అంబేద్కర్ భావజాలాలతో ఒక ముందుకు వెళ్ళానే కానీ చిల్లరగా నేను ఎప్పుడు బిహేవియర్ చేయలేదు. నాకు అది ఆ చిల్లర వ్యవహారం అంటే నాకు నచ్చవు. అందుకే నేను చెప్పేది ఎవరైనా సమస్యలు ఏమైనా ఇబ్బందులు వాళ్ళ బాధలు వచ్చినప్పుడు వారిది ఏదైనా సమస్య ఉంది, పలాని వాళ్ళు మమ్మల్ని ఇట్లా దాడి చేశారు, పలాని వాళ్ళు మాది ఇట్లా లాక్కున్నారన్నప్పుడు మీరు గట్టిగా ఉంటే చెప్పండి, నేను మీ వైపు పోరాటం నిలబడతా. మీరు ఇంకా ఏం భయపడాల్సిన అవసరం లేదని చెప్తాను. అట్లా నేను అనేక సమస్యలు చాలా చేశాను. తెలంగాణలో అయితేనేమి, ఇక్కడైతేనేమి, ఇతర జిల్లాలో అయితేనేమి చాలా చేశాను నేను. ఆ డేర్నెస్తో నేను ముందరికి వెళ్ళేదాన్ని బట్టి, ఆ డేర్నెస్ను బట్టి సమాజంలో అనేక మంది ఈ పేరు వచ్చే విధంగా వాళ్ళు దళిత రెబల్ రెబల్ అనేది మీకు ఇచ్చారు. సో సినిమాలో రెబల్గా ప్రభాస్ అయితే మీరు ఇక్కడ. నాకు సినిమాలు చూసి అలవాటు లేదు, లైఫ్ స్టైల్ అయిన ద్వారా కానీ నేను కష్టం నుంచి పైకి వచ్చిన వాడిని. నాకు ఎంటర్టైన్మెంట్స్ అంటే ఇష్టం లేదు. నా యథావత్తు నా సమస్య ఏంటంటే నేను ఏ విధంగా డెవలప్ అవ్వాలి, ఏ విధంగా ఆర్థికంగా ముందుకు రావాలి, ఎస్సీల సమస్యలపైన ఏ విధంగా ఉండాలి. ఓకే, నా జాతి ఆర్థికమైన అభివృద్ధి బాటలో వెళ్ళాలంటే మనం ఏం చేయాలి, ఇదే ఆలోచన తప్ప నాకు ఇంకొక ఆలోచన ఉండేది కాదు. ఓకే, ఎస్సీ వాళ్ళ పేట పెట్టి అనేక మంది తీసుకున్నారు, కానీ ఇప్పుడు అంతా ఆన్లైన్ సిస్టమ్ వలన అలాంటి ప్రభావం ఇప్పుడు లేదు. గతంలో టీడీ ప్రభుత్వంలో చాలా జరిగాయి, టీడీ ప్రభుత్వంలో చాలా జరిగాయి, అవి వాటిపైన కూడా చాలా వ్యతిరేకత కూడా వచ్చింది. ఎవరైతే ఎస్సీ పిల్లల్లో పూర్ ఫ్యామిలీస్ ఉంటారో వారు మంచి ఎడ్యుకేషన్లో వెళ్ళే విధంగా వారిని ప్రోత్సహించడమే నా ముఖ్య ఉద్దేశం, నా అంబిషన్, నా ఏం ఒకటే, మా ఎస్సీ పిల్లలు, మా జాతి, నా దళిత జాతి ప్రతి ఒక్కరూ ప్రతి కుటుంబంలో ఉన్నత విద్యతో పాటు వారు ఉద్యోగాల్లో వెళ్ళనీక కృషి చే సపోర్టు చేసే విధంగా, వారు ఆర్థికపరమైన అభివృద్ధి బాటలో నడిచే విధంగా చేయడము నా యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే
నాలోన ప్రాణం ఉన్నంత వరకు కూడా నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటూ నా దళిత జాతికే సేవ చేస్తాను, సిద్ధార్థరెడ్డి అడుగుజాడల్లో ముందుకెళ్తాను. ఓకే. ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు వేమూరు ఎమ్మెల్యే మెరుగు నాగార్జున అన్నగారి యొక్క ఆలోచన విధానంతోనే ముందు కొనసాగుతాను. జగనన్న యొక్క ఆశయాలు ఏవైతే అంబేద్కర్ ఆలోచన విధానాలతో రిజర్వేషన్స్ ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు తీసుకెళ్తున్నాడో నవరత్నాలు అయితేనేమి, తను చేస్తున్న ఎస్సీలకు ఇచ్చిన ప్రాధాన్యత విషయాలు అయితేనేమి, వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని నేను నా రాజకీయ భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో ఎదగాలనేది, నా జాతికి సేవ చేయాలనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం. వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి ఏదైనా పదవిని ఆశించారా మీరు? ఏదైనా పదవులు వస్తే మీరు దానికి న్యాయం చేస్తారా? ఎటువంటి న్యాయం చేస్తారు? ఏ విధంగా అభివృద్ధి బాటలోకి తీసుకెళ్తారు? పార్టీని ఏ విధంగా బలోపేతం చేయడానికి మీ కృషి ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఇప్పుడు పదవి అనేది మనం పార్టీ కోసం మనం పడిన కష్టాన్ని బట్టి, మనం కృషి పార్టీ గెలుపుకు బలోపేతాన్ని బట్టి మనకు ఇస్తారు. ఇంకొకటి ఏంటంటే, మీరు ఒక అంశాన్ని మనం గుర్తు చేసుకుందాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నగారు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అన్నగారు, ఒక సామాన్య యువకుడు, బాపట్ల ఎంపీగా పోటీ చేసిన నందిగామన్న సురేష్ అన్న గారికి మంచి లైఫ్ ఇచ్చాడు. ఒకే ఒకటి ఆలోచిద్దాం, ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఇండియాలో కాదు అనేక మంది ముఖ్యమంత్రులు వస్తున్నారు పోతున్నారు కానీ ఎస్సీలలో సామాన్య యువకులకు టికెట్ ఇచ్చిన ఘనత ఎక్కడ దాకలేదు. ఇండియాలోనే మొట్టమొదటి ఏకైక సీఎం ఎవరయ్యా ఎస్సీలకు పెద్దపీట వేసిందంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నగారు మాత్రమే.